Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో వైసీపీ టీడీపీ పోటాపోటీ యాత్రలు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈసారి ఎండలతో పాటు రాజకీయాలు అంతకమించిన రేంజ్లో మండిపోతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మే 10వ తారీఖు నుంచి అధికార పార్టీ వైసీపీ ఇంటింటికి వైసీపీ పేరుతో యాత్రలు ప్రారంభించనుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా జూన్ 1 నుంచి ఇంటింటికి టీడీపీ యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వైసీపీ ఇప్పటికే జిల్లాలకు బాధ్యతలు నియమించింది. అదే సమయంలో వీరిని నడిపించేందుకు పైన మంత్రులను ఇన్ఛార్జిలుగా నియమించింది. అదేవిధంగా జిల్లాలకు కోఆర్డినేటర్లను కూడా నియమించింది. దీంతో మే 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ప్రజల వద్దకు వెళ్లడం, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, చేస్తున్న సంక్షేమాన్ని వినిపించాలని సీఎం జగన్ ఇప్పటికే పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, ప్రతి ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి 3 సార్లు ఈ యాత్ర చేపట్టాలని, జనాలను కలవాలని ఆయన నిర్దేశించారు. అయితే ఇక్కడ మౌలిక ప్రశ్న ఏంటంటే, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా చేయరా? అంటే వీరు చెప్పే సోదేనా, జనాల బాధలు వింటారా వినరా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ప్రజలకు చేస్తున్న మేళన మాత్రమే వినిపించాలని పార్టీ నేతలకు సూచించారు. దీంతో నాయకులు సంక్షేమ కార్యక్రమాలపై కుస్తీ పడుతున్నారు. ప్రజలు మాత్రం తమ సమస్యలు వినిపించేందుకు వచ్చే అవకాశం వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం ఎలా ముందుకు సాగుతుందనేది వైసీపీ నేతల్లోనే తర్జన భర్జనగా మారింది. ఇదిలా ఉంటే మహానాడు ముగేగాని ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ కూడా నిర్ణయించింది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే 2 ఏళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి తిరగాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాబోయే 1 ఏడాది పాటు రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ యాత్ర స్పెషల్ సాగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇక్కడ చిక్కు ఏంటంటే, వైసీపీ ఏమో తాము ఇది చేశాం అది చేశాం, ఇంత డబ్బులు పంచాం, అంత డబ్బులు పంచాం, ఇళ్ళు ఇచ్చాం అని చెబుతోంది. కానీ టీడీపీ ఏమో అది చేయలేదు ఇది చేయలేదు, ఇది సమస్య అది సమస్య అని చెబుతోంది. దీంతో ప్రజలు ఎవరి వాదన వింటారు, ఎవరి వైపు నిలుస్తారనేది ఒకటైతే, ఈ 2 పార్టీల నేతలు అసలు తమ బాధలు వింటారా లేదా అని జనాలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మరేం జరుగుతుందో చూడాలి.